ప్రియమైన మిత్రులారా, ఈరోజు మనము ఈ పెరుగుదల మరియు వికాసంపై ప్రభావితం చేసేటువంటి వివిధ రకాల కారకాల గురించి తెలుసుకుంటాం. ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. దీంట్లో ప్రధానంగా మనకు ఈ పెరుగుదల మరియు వికాసం పైన అనువంశికత, పరిసరాలు అంటే హెరిడిటరీ అండ్ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్ అనేటువంటివి ఖచ్చితంగా ప్రభావితం చేస్తాయని చెప్పుకోవచ్చు. హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్ కాబట్టి ఇక్కడ రెండు రకాల ఫ్యాక్టర్స్ అనేటువంటివి మనకు కనబడుతున్నాయి. ప్రధానంగా హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్, అనువంశికత మరియు పరిసరాలు. ప్రస్తుతంగా మనం చెప్పుకుంటే పెరుగుదల వికాసాలు రెండు కూడా వ్యక్తిలో జరిగేటువంటి విభిన్న గతిశీలక మార్పులకు అంటే పరిమాణాత్మక గుణాత్మకమైనటువంటి మార్పులకు ప్రాతినిధ్యం వహిస్తాయని చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే ఇక్కడ ప్రధానంగా మనం తీసుకుంటే పెరుగుదల వికాసం అనేటువంటివి రెండు కూడా వ్యక్తిలో జరిగేటువంటి విభిన్నమైనటువంటి గతిశీలక మార్పులకు ప్రాతినిధ్యం వహిస్తాయని చెప్పుకోవచ్చు. అంటే మనకు వ్యక్తిలో కనబడేటువంటివి ఈ రెండు రకాలు, అంటే శారీరక లక్షణాలు, తర్వాత అలాగనే వికాసం అంటే డెవలప్మెంట్కి సంబంధించినటువంటి, వికాసానికి సంబంధించినటువంటి లక్షణాలు అనేటువంటివి కనబడతాయి. ఇవి పుట్టినప్పటి నుంచి అంటే ఒక రకంగా చెప్పాలంటే తల్లి గర్భం నుండి మరణించేంత వరకు ఆ విధంగా వీటిలో మార్పులు అనేటువంటివి, అనేక మార్పులు అనేటువంటివి జరుగుతూ ఉంటుంటాయి నిరంతరం. కానీ పెరుగుదల అనేటువంటిది కొంతవరకు ఆగిపోతుందని చెప్పుకున్నాం. కానీ మనకు వికాసం అనేటువంటిది జీవితాంతం కొనసాగుతుందని చెప్పుకుంటాం. కాబట్టి ఈ రెండు ప్రక్రియల మధ్య సన్నిధ్య గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అంటే ఈ రెండింటి మధ్య మంచి రిలేషన్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి పెరుగుదల వికాసాల మధ్యన ఈ ఖచ్చితంగా సన్నిహిత సంబంధం అనేటువంటిది ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే పెరుగుదల అనేటువంటిది జరగకపోతే వికాసం అనేటువంటిది ఉండదు. కాబట్టి వికాసం చెందడానికి పెరుగుదల అనేటువంటిది ఖచ్చితంగా ఆధారంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకు పిల్లవాడి యొక్క చేతివేళ్ల నైపుణ్యాన్ని ఉపయోగించాలంటే, అంటే అక్కడ వికాసం చెందాలంటే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి పెరుగుదల అనేటువంటిది జరగాలి. తర్వాత అవి బలంగా మారినప్పుడే వాటిని ఉపయోగించడం అనేటువంటిది, అంటే ఉపయోగించడానికి సంసిద్ధంగా అవి ఉన్నప్పుడే ఆ విధంగా ఆ వికాసం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి పెరుగుదల వికాసం ముఖ్యంగా వ్యక్తి యొక్క అనువంశికత మరియు పరిసరాల వల్ల ప్రభావితమయ్యని చెప్పుకోవచ్చు. అంటే ఈ పెరుగుదల వికాసం అనేటువంటివి అనువంశికత మరియు పరిసరాల ప్రభావం, వాటిపైన పరిసరాల ప్రభావం అనేటువంటిది ఉంటుందని చెప్పుకోవచ్చు అన్నమాట. ముందుగా మనము ఈ పరిధీకరణం చెందిన నాటి నుండి అనువంశికత, పరిసరాలు పరస్పర చర్య వలన వ్యక్తుల్లో పెరుగుదల వికాసాలు అనేటువంటివి సంభవిస్తాయన్నమాట. అంటే ఈ అనువంశికత, పరిసరాల పరస్పర చర్య వల్లనే వ్యక్తుల్లో పెరుగుదల వికాసం అనేటువంటివి సంభవిస్తాయి. అంటే ఈ అనువంశికత అనేటువంటిది బైబర్త్ అంటే తల్లిదండ్రుల నుండి, వారి పూర్వీకుల నుండి వచ్చేటువంటి లక్షణాలతో కూడినటువంటిది. పరిసరాలు అంటే మన చుట్టూ ఉన్నటువంటి, అంటే పిల్లవాడు ఆ విధంగా జన్మించిన తర్వాత తన చుట్టూ ఉన్నటువంటి కుటుంబ సమవయస్కులు, తర్వాత అలాగనే బంధువర్గము, పాఠశాల, సమాజం, ఇలా అన్ని ఇలాంటి పరిసరాలతో ప్రభావితం కావడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. అనువంశికత అనేటువంటిది కేవలము వారి యొక్క పూర్వీకులు, తర్వాత వారికి సంబంధించినటువంటి తల్లిదండ్రుల ద్వారా సంభవించేటువంటి మార్పుగా మనము చెప్పుకుంటాం. ఇక్కడ అనువంశికతను చూస్తే ఈ అనువంశికత అనేటువంటి కొన్ని లక్షణాంశాలు అనువంశికత వలన సంభవిస్తాయి, మరికొన్ని లక్షణాలు పరిసరాలు అనువంశికత వలన రెండు సంభవిస్తాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకు అనువంశికతగా సంబంధించినటువంటి సహజ సామర్థ్యం, ప్రజ్ఞ ఇవన్నీ కూడా ఇలాంటివి మనకు దాదాపుగా ఎత్తు, చర్మం, రంగు ఇలాంటివన్నీ కూడా అనువంశిక ద్వారా వచ్చేటువంటి లక్షణాలు. కానీ పరిసరాల ద్వారా వచ్చేటువంటి ప్రభావాలు అనేటువంటివి ప్రధానంగా, అంటే ఇవి కాకుండా పరిసరాల ప్రభావంలో కూడా మనం చూస్తే మనకు సంబంధించినటువంటి విద్యలో ముందుకు వెళ్ళడము, సామాజిక పరిసరము, తర్వాత వ్యక్తిగత పరిసరాలు ఇలాంటివన్నీ కూడా కొంతవరకు దోహదం చేస్తాయని చెప్పవచ్చు. తర్వాత ఇక్కడ ఈ ప్రధానంగా
కొన్ని లక్షణాంశాలు అనేటువంటివి అనువంశికతల్లో వస్తాయి, కొన్ని లక్షణాంశాలు అనేటువంటివి అనువంశికత పరిసరాలు. ఉదాహరణకు మూర్తిమత్వం సంబంధించినటువంటి లక్షణాలు అనువంశికత పరిసరాల ప్రభావం వలన రెండింటి వలన వస్తాయి. ఇప్పుడు ఉదాహరణకు ఒక వ్యక్తి నైతిక విలువలు కలిగినటువంటి వ్యక్తి కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా నైతిక విలువలను కలిగి ఉంటారు. అలా కాకుండా కొంతవరకు అంటే నైతిక విలువలు లేనటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి పిల్లలు కూడా ఒకసారి నైతిక విలువలు కలిగినటువంటి వ్యక్తులుగా మారేటువంటి అవకాశం ఉంటుంది. అది ఎప్పుడు సంభవిస్తుంది అంటే దాదాపుగా మనకు చూస్తే ఎప్పుడు సంభవిస్తుందంటే అది పరిసరాల ప్రభావం, అంటే పాఠశాల ద్వారానో సమావేశాల ద్వారానో లేకపోతే ఇతర మత సంస్థల ద్వారానో ఏదో రకంగా ప్రభావితమై ఆ విధంగా మార్పు చెంది నైతిక విలువలను పొందవచ్చు. కాబట్టి ఇక్కడ మూర్తిమత్వ లక్షణాలు అనేటువంటివి మనకు ప్రధానంగా అనువంశికత పరిసరాల ప్రభావం వలన వస్తాయని చెప్పుకోవచ్చు అన్నమాట. తర్వాత ఈ అనువంశికతను మనం పరిశీలిస్తే ఈ దాదాపుగా అనువంశికత అంటే పూర్వీకుల లక్షణాలను కలిగి ఉండడం అని చెప్పుకోవచ్చు. అంటే తల్లిదండ్రులు ఇతర పూర్వీకుల నుంచి వచ్చేటువంటి లక్షణాలను మనం అనువంశికత అని అంటాం. అంటే ఇక్కడ అనువంశికత అంటే జన్మతా సంభవించేటువంటి లక్షణాలు అని. థ్యాంక్ యూ.